Hi students, this is K Mujakar, lecturer in commerce. In today's video, we can discuss about the hedgers concept in a detailed manner before going to discuss this video. Till now, who have not yet subscribed my channel, please subscribe my channel in order to get more updates and also share to your friends. Due to sharing, your friends may also get benefited. See here, hedgers are nothing but he is also one of the trader in the derivatives. మార్కెట్ సి సిహియర్ హీస్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రేడర్ ఇన్ ది డెరివేటివ్స్ మార్కెట్ సి హియర్ హెజ్జర్స్ ఆర్ నథింగ్ బట్ దేర్ ఆల్సో ద మార్కెట్ పార్టిసిపెంట్స్ వీడు కూడా వన్ ఆఫ్ ద మార్కెట్ పార్టిసిపెంట్స్ హూ ఆర్ ఎక్స్పోజ్ టు రిస్క్ ఆన్ ది అకౌంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ సర్టైన్స్ వీడు కూడా ఏమిటంటే ఆ యొక్క కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ కానీ ఆ యొక్క స్టాక్ మార్కెట్స్లో ప్రైస్ ఫ్లక్చువేషన్స్ జరిగినప్పుడు ఏమవుతాయంటే కొన్ని ఆ యొక్క ప్రత్యేకంగా కొన్ని టైప్ ఆఫ్ ఆసెట్స్లు ఏమవుతాయంటే వాడికి కూడా రిస్క్ అని రావడం అనేది జరుగుతుంది ఆ రిస్క్ ఏ విధంగా వస్తుంది ఫ్లక్చువేషన్స్ ద్వారా వస్తుంది కాకపోతే ది ట్రేడ్ ఇన్ డెరివేటివ్స్ టు హెచ్ దేర్ ఎక్స్పోజర్ అండ్ దేర్ బై ఎలిమినేట్ ద లాస్ అంటే వీడు ఏం చేసుకుంటాడంటే ఇప్పుడు జనరల్గా ఎందుకు రిస్క్ వస్తూ ఉంది జనరల్గా ఆ యొక్క మన యొక్క స్టాక్ మార్కెట్ ఒలటైలు కాబట్టి ఆ యొక్క అప్స్ అండ్ డౌన్స్ ప్రైస్ ఫ్లక్చువేషన్స్లో ఏమొస్తూ ఉంటుంది జనరల్గా రిస్క్ రావడం అనేది జరుగుతుంది కాకపోతే ఈ యొక్క పార్టిసిపెంట్ ఏం చేస్తాడంటే ఆ యొక్క ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ యొక్క తన యొక్క టెక్నిక్స్ని యూజ్ చేసి అంటే లైక్ డెరివేటివ్స్ కాంట్రాక్ట్ని యూజ్ చేసి ఆ యొక్క ఏదైతే రిస్క్ వస్తుందో ఫైనాన్ అది ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్క్ కానీ అది ఏ టైప్ ఆఫ్ రిస్క్ వచ్చినా వాడు ఏం చేస్తాడంటే డెరివేటివ్స్ కాంట్రాక్ట్ యూజ్ చేసుకుని తన యొక్క రిస్క్ని మినిమైజ్ చేసుకుంటాడు దాదాపు వాళ్ళ రిస్క్ని మినిమైజ్ చేసుకుని ఏం చేస్తాడంటే వాడికి ఏదైతే లాసెస్ వస్తుందో ఫ్యూచర్లో కానీ ప్రజెంట్లో కానీ ఆ యొక్క లాసెస్ని వాడు ఏం చేస్తాడంటే దాదాపు ఎలిమినేట్ చేస్తాడు చూడండి హెడ్జర్స్ అండ్ ఆల్సో నథింగ్ బట్ హెడ్జర్స్ అంటే ఎవరో కాదు హీస్ ఆల్సో వన్ ఆఫ్ ద మార్కెట్ పార్టిసిపెంట్స్ ఆర్ ట్రేడర్స్ ఇన్ ది డెరివేటివ్స్ మార్కెట్ వాడికి జనరల్గా ఎవరికైనా సరే ఏ పార్టిసిపెంట్కైనా సరే రిస్క్ రావడం అనేది జరుగుతుంది ఆ రిస్క్ ఏ విధంగా వస్తుందంటే ఆ యొక్క ఫ్లక్చ్యువేషన్స్లో రావడం అనేది జరుగుతుంది కాకపోతే ఈ హెడ్జర్స్ అనే పార్టిసిపెంట్ తన యొక్క తెలివి థేటర్తో వాడు ఏం చేస్తాడంటే డెరబెటిస్ కాంట్రాక్ట్ అని యూస్ చేసుకొని వాడికి వచ్చిన ఫారిన్ ఎక్స్చేంజ్ ఎక్స్పోజిచర్ని తగ్గించుకుంటాడు ఆ యొక్క రిస్క్ని తగ్గించుకొని ఆటోమేటిక్గా తన యొక్క రాబో వచ్చిన లాసెస్ని కూడా ఎలిమినేట్ చేసుకుంటాడు అని చెప్తున్నాడు లైక్లీ టు అరైజ్ ఫ్రమ్ అడ్వైజ్ మూమెంట్స్ ఇన్ ది ప్రైసింగ్ ఆఫ్ ది అండర్లయింగ్ అసెట్ అంటున్నాడు ఏదైతే ఆ సిచ్యువేషన్ వస్తుందో ఈ టెక్నిక్ యూస్ చేసుకుని తగ్గించుకుంటాడు అంటున్నాడు కాకపోతే ఏ పార్టిసిపెంట్ అయినా సరే మేజర్ ఆబ్జెక్ట్ ఏమిటంటే ప్రాఫిట్ మేకింగ్ అని చెప్పుకోవచ్చు ఎవరు లాసెస్ వస్తుందని ఎవరు ఫ్యూచ్ అది ఆటోమేటిక్గా కొన్నిసార్లు లాసెస్ రావచ్చు కాకపోతే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ యొక్క ఇంటెన్షన్ ఏమి అక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో లాభాల కోసమే కదా నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా మీకు కొంత క్లారిటీగా ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ కన్సిడర్ అండ్ ఇంపోర్టర్ హూ హ్యాస్ ఇంపోర్టెడ్ గూడ్స్ ది యూఎస్ఏ వీడు ఏం చేసుకున్నాడు ఒక ఇంపోర్టర్ ఉన్నాడు వాడు ఏం చేసుకున్నాడంటే ఇంపోర్ట్ చేసుకున్నాడు గూడ్స్ ఎక్కడ నుంచి యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాడు కాకపోతే తర్వాత ఏం చేయాలి వీడు ఈస్ ఎక్స్పెక్టెడ్ టు మేక్ పేమెంట్స్ ఇన్ ఫర్ ఇస్ ఇంపోర్ట్స్ ఇన్ ది యూఎస్ డాలర్స్ ఆఫ్టర్ టూ మంత్స్ ఏం చేసుకున్నాడు వీడు ఒక ఇంపోర్టర్ అనే వ్యక్తి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఏం చేసుకున్నాడంటే గూడ్స్ అనేది కొనుక్కున్నాడు పర్చేస్ చేసుకున్నాడు పర్చేస్ చేసినాక నెక్స్ట్ ఏం చేయాలి వాడు వాడికి పేమెంట్లో కట్టాలి ఏ రూపంలో కట్టాలి డాలర్స్ రూపంలో కట్టాలి అది కూడా ఎప్పుడు అగ్రిమెంట్ పెట్టుకున్నాడు రెండు నెలల తర్వాత టూ మంత్స్ తర్వాత పే చేస్తానని యాక్సెప్ట్ చేసినాడు ది కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ యుఎస్ డాలర్స్ సెవెంటీ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఫర్ మేకింగ్ ద పేమెంట్ అంటున్నాడు అంటే అప్ ఆ యొక్క సిచ్యువేషన్స్లో వాడు ఎంత యుఎస్ డాలర్ పే చేయాలంటే సెవెంటీ వన్ రూపీస్ పాయింట్ సెవెంటీ సిక్స్ పైసే అనేది పేమెంట్ చేయాలంట ఒక యూఎస్ డాలర్స్కి అప్పుడు హీ హ్యాష్ టు బై ద యూఎస్ డాలర్స్ ది ఫారిన్ కరెన్సీ మార్కెట్ ఆఫ్టర్ టూ మంత్స్ అంటున్నాడు అందుకని ద ఇంపోర్టర్ ఏం చేస్తాడంటే ఇక్కడ ఎక్స్పోర్సడ్ టు రిస్క్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చువేషన్స్ అంటున్నాడు అంటే ఆటోమేటిక్గా ఏమైంది ఇప్పుడు వీడు ఆటోమేటిక్గా థింక్ దట్ వీడు ఇండియా వాడు ఇప్పుడు యూఎస్ నుంచి వీడు మెషినరీని ఇంపోర్ట్ చేసుకున్నాడు కాబట్టి వాళ్ళది హై వాల్యూ ఆఫ్ కరెన్సీ కాబట్టి ఏమైంది వాడికి కొంత రిస్క్ అనేది ఏర్పడింది ఎందుకంటే అది కూడా టూ మంత్స్ తర్వాత పే చేస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్ వాడికి ఫ్లక్చ్యువేషన్స్ రావడం అనేది జరిగింది అందుకని హీ లైక్లీ టు సఫర్ లాసెస్ ది ఫ్యూచర్ పర్చేజ్ ఆఫ్ యూఎస్ డాలర్స్ ఇఫ్ ద యూఎస్ ఒకవేళ లాసెస్ వస్తుందంట ఫ్యూచర్లో ఎందుకంటే ఒకవేళ తను అనుకున్న డాలర్స్ కంటే ఒకవేళ అప్వర్డ్ డైరెక్షన్కి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు కరెంట్లో అయితే సెవెంటీ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఒకవేళ టూ మంత్స్ తర్వాత అదే కనుక హై ప్రైసెస్ అయిందంటే ఏమవుతుందంటే వాడికి లాసెస్ అనేది జరుగుతుంది అందుకని ఈ సిచ్యువేషన్లో వాడు ఏం చేస్తాడంటే ద ఇంపోర్టర్స్ ఏంటర్ ద ఇంపోర్టర్ ఇంటూ ది డెరివేటివ్స్ మార్కెట్ అప్పుడు వాడు ఏం చేసుకుంటాడంటే డెరివేటివ్స్ కాంట్రాక్ట్ని యూటిలైజ్ చేసుకుంటాడు ఎందుకంటే రిస్క్ని తగ్గించుకోవడానికి అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తాడంటే వాడికి నచ్చినట్టు మార్కెట్లో ఇప్పుడు మేజర్గా ఫోర్ టైప్ ఆఫ్ డెరివేటివ్స్ కాంట్రాక్ట్ ఉన్నాయి ఏవవి ఫార్వర్డ్స్ కాంట్రాక్ట్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ అండ్ స్వాప్ కాంట్రాక్ట్ ఈ విధంగా మేజర్గా ఫోర్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి బేసిక్గా ఫోర్ ఫైనాన్షియల్ డెరివేటివ్స్ ఉన్నాయి ఇప్పుడు వీడు రిస్క్ని తగ్గించుకోవాలంటే వాడు ఏం చేయొచ్చు ఒకటి ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్లో ఎంటర్ అయ్యి కస్టమైజ్ కాంట్రాక్ట్ పరంగా చేసుకోవచ్చు లేకపోతే స్టాండర్డైజ్ కాంట్రాక్ట్ కూడా చూస్ చేసుకొని స్టాక్ ఎక్స్చేంజ్ సెబీ గైడ్లైన్స్ ప్రకారం వెళ్ళినా కూడా వాడు సేఫ్ సైడే ఉంటాడు లేకపోతే ఆప్షన్ కాంట్రాక్ట్ చూస్ చేసుకున్నాడంటే వాడికి ఇంకా లాభమే కొన్నిసార్లు కాల్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు పుట్ ఆప్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ప్రకారము ఒకవేళ ఫారిన్ కరెన్సీస్లోగానే కదా వాడికి ఇబ్బంది అప్పుడు వాడు ఏం చేసుకుంటాడు సిచ్యువేషన్ స్వాప్స్ కాంట్రాక్ట్ అనేది యూస్ చేసుకోవచ్చు అంటే ఫ్యూచర్ ఎక్స్చేంజ్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అంటే ఇక్కడ ఎందుకు ఈ ఫోర్ టైప్ ఆఫ్ డెరివేటివ్స్ ఉన్నాయి ఆ సిచ్యువేషన్ని తగ్గినట్టు ఆ యొక్క రిస్క్ని ఆ రిస్క్ ఏర్పడినప్పుడు ఏ ఏదైనా చూస్ చేసుకోవచ్చు అక్కడ ఆ ఇన్వెస్టర్కి రైట్ అనేది ఉంటుంది కాకపోతే నా ప్రకారం ఏమిటంటే ఇక్కడ ఇలాంటి కరెన్సీ ఫ్లక్చువేషన్స్ యూజ్ చేసుకున్నప్పుడు వాడు ఏం చేసుకోవచ్చు స్వాప్ మార్కెట్ని యూజ్ చేసుకొని రిస్క్ని కూడా తగ్గించుకోవచ్చు అందుకని హెడ్జర్ అండ్ ఏమి హెడ్జర్ అంటే ఏమి ఆ యొక్క హెడ్జర్ అంటే వేడు ఏమో కాదు వీడు యొక్క ఎక్కడైతే వాడికి ఇలాంటి టైప్ ఆఫ్ రిస్క్ ఏర్పడుతుందో అప్పుడు హెడ్జింగ్ కాంట్రాక్ట్స్ డెరివేటివ్స్ కాంట్రాక్ట్స్ యూస్ చేసుకొని వచ్చిన వచ్చిన రిస్క్ని తగ్గించుకుంటాడని చెప్తున్నాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్